హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రోలింగ్ వీడియోస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ట్రోల్ చేస్తున్నారు వైడీ టీవీని, లచ్చక్క టీవీ ఆఫీషియల్స్ని. వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడ్చి వీడియోస్ హైప్ చేసుకొని ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారని. వాళ్ళు అవన్నీ మోసం చేయట్లేదండి, తప్పేముంది? వాళ్ళు ఎవరిని మోసం చేయట్లేదు. ఆయనకి ట్విన్స్ పుట్టారు, ఇద్దరు చిన్నపిల్లలు. చాలా ఖర్చు ఉంటుంది. అతను ఆల్రెడీ తనేం పని చేయకుండా ఒట్టి యూట్యూబ్ మీద ఆధారపడలేదు. తన టైల్స్ వర్క్ చేస్తాడంట చెప్తున్నాడు. అంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా ట్రై చేశాడంట. తెలిసిందే కదా జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు. ఏదో ఇంకా యూట్యూబ్ పెట్టుకొని దాంట్లో సక్సెస్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయితో కలిసి వీడియోస్ చేస్తూ ఇప్పుడు కమల పిల్లలు పుట్టారు. కమల పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా తన వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి, చూస్తున్నారు. మీరు ట్రోలింగ్ చేయటం వల్ల అతను బాగా, కొంతమంది మగవాళ్ళలో కూడా సెన్సిటివ్ ఉంటారండి. ఉన్న కళ్ళ మంట నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా ఏదన్నా అంటే. ఒక నటనే అనుకోండి, నటన అయితే మాత్రం ఏమైంది, మనకేం ప్రాబ్లం లేదు కదా. అతను తన వీడియోస్ హైప్ చేసుకోవడానికి తన తిప్పలు తను పడుతున్నాడు. మీరు అలా ట్రోల్ చేయటం వల్ల ఆమె బాలింత, అమ్మాయి బాలింత, అతను చాలా బాధపడుతున్నారు. పిల్లలతో హ్యాపీగా ఉండలేరు, ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆ అతను కామెంట్స్ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసినా కానీ మీరు పెట్టే వీడియోస్ చూస్తారు కదా, అదేమన్నంటే కామెంట్స్ ఆఫ్ చేశాడు, కామెంట్స్ ఆఫ్ చేశాడు అంటున్నారు. కామెంట్స్ ఆఫ్ చేస్తున్నా మీరు పెట్టే ట్రోలింగ్ వీడియోస్ చూస్తాడు కదా తను. తను చూసి చిన్న వయసే, ఇద్దరు చిన్న వయసే, మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందంట ఆవిడ. అది వాళ్ళ చేతుల్లో లేనిది. దాన్ని కూడా కామెంట్ చేసి ట్రోల్ చేసి కామెడీలాగా పెడుతున్నారు. మీరు ట్రోలింగ్ వీడియోస్ నాకు ఇవి నచ్చుతాయండి, సినిమాలో బ్రహ్మానందం కామెడీ వాటిని ట్రోల్ చేస్తుంటారు కదా, అలాంటివి నచ్చుతాయి ఏమన్నా సినిమాలో కామెడీ సీన్స్ని ట్రోలింగ్ చేస్తే. అంతేగాని పర్సనల్గా ఒకళ్ళని టార్గెట్ చేసి చేయటం ఉన్నది నాకు అసలు నచ్చదండి. మళ్ళీ వైడీ టీవీలో తండ్రి కూతురు డ్యాన్స్ వేస్తే తప్పేంటండి? ఒక సాంగ్కి ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటాయి. ఆయన కూడా అన్ని గెటప్స్ చేస్తాడు, లేడీ గెటప్స్ చేస్తాడు. అతను జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు ఒకప్పుడు. తను గోల్డ్ పోయిందని చెప్పాడు, ఎవరో రిలేటివ్స్ తీశారని చెప్పారు. అవును నిజమే, పోయి ఉంటుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ పోయిందని చెప్పాడు. అప్పుడు ఆయనకి రిలేటివ్స్ కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టాలని ఆయనకు అనిపించలేదు. అది అందులో తప్పే ఉంది. రిలేటివ్స్ బయటకు చెప్పి రేపు తర్వాత ఇచ్చేస్తే అన్నమాట పోదు కదా. ఇద్దరు ఆడపిల్లలు తనకి, రేపు రిలేటివ్స్లో చెడ్డ పేరు వస్తుంది కదా పోలీస్ కేసు పెట్టడం వల్ల. ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటాయి ఆ అమ్మాయి మూమెంట్స్ కానీ, ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ, అతను డ్యాన్సింగ్ కానీ నాకు చాలా నచ్చుతుందండి. అతను డ్యాన్స్ చేస్తుంటే అతను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తారు ఆయన. అవి వ్యూస్ రాకపోయేసరికి అవి తగ్గించేశారు. ఆయన 2-3 ఛానల్స్ పెట్టారు, సక్సెస్ అవ్వటం వల్ల కదా. జబర్దస్త్లో అమ్మాయి చేయటం వల్ల ఆయన సక్సెస్ వల్ల ఇప్పుడు ఇల్లు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అందులో తప్పేముంది? ఆయన ఇప్పుడు వాళ్ళ పిల్లలకి నేమ్ వచ్చింది, దానివల్ల ఆ వచ్చిన డబ్బులు తనేం తినటం లేదు కదా, తన పిల్లల కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు. చక్కగా ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు వాటితో. ఇప్పుడు ఇతను కూడా అంతే, లచ్చక్క టీవీ ఆఫీషియల్ కూడా అంతే. తన పిల్లలకి ఇబ్బంది లేకుండా పా డబ్బాలు కానీ ఏమైనా సరే కొనుక్కోగలడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఫంక్షన్స్ కూడా గ్రాండ్గా చేసుకోగలడు. అదే యూట్యూబ్ మీద లేదనుకోండి, అందులో వాళ్ళని అసలు ఎవరు పాపం వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నాడు. మనమే ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాడు. అందులో తప్పేముంది? పర్సనల్ అటాక్ ఎవరిని చేయడం నాకు ఇష్టం ఉండదండి. పర్సనల్ అటాక్ ఏదైనా సరే సినిమాల్లో కామెడీని ట్రోల్ చేసుకోండి, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ పర్సనల్ అటాక్ మనుషులు నాకు నచ్చదు. అందులో తప్పేముంది? వాళ్ళిద్దరు తండ్రి కూతురు డ్యాన్స్ చేస్తే తప్ప దాంట్లో పాటలకి. తండ్రి కూతురులని మాకు తెలుసు కదా, వాళ్ళని ఒకళ్ళనొకరు తాకుతూ ఏం చేయట్లేదు కదా. విడివిడిగా ఆయన ఏదే స్టెప్ వేస్తే తను అదే స్టెప్ వేస్తుంది. పక్కనే ఆయన డ్యాన్స్ డైరెక్టర్ కూడా, డ్యాన్స్ నేర్పిస్తున్నాడు, డ్యాన్స్ స్టూడియో కూడా పెట్టాడు అతను వైడీ టీవీ. అతను 2-3 ఛానల్స్ ఉన్నాయి. అతని ఫుడ్ ఛానల్ ఒకటి ఉంది, నాన్ వెజ్ ఫుడ్ ఒకటి ఉంది, వెజ్ ఫుడ్ ఒకటి ఉంది, వైడీ టీవీ అని ఉంటుంది. లచ్చక్క టీవీ ఏమో మన ఊరి వంట అను లచ్చక్క టీవీ ఆఫీషియల్ ఉంటుంది. ఫస్ట్ కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేశాడు అతను లచ్చక్క. తాను తర్వాత నిదానంగా సక్సెస్ అయ్యాడు. తర్వాత ఇంట్లో వ్లాగ్స్ చేసుకుంటున్నాడు భారత కలిసి. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయనతో కలిపి కూడా వీడియోస్ పెడుతూ ఉన్నాడు.
మనకు నచ్చపోతే చూడటం మానేయాలండి. అంతేగాని ఒకరిని ట్రోల్ చేస్తే దానివల్ల వాళ్ళని మానసికంగా బాధ పెట్టడం వల్ల మనకేమి రాదు. నా అభిప్రాయం ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.